ഹായ് ഹലോ വെൽക്കം ടു സിലൂസ് വേൾഡ്. కళాపగాయ్. వందేళ్ల క్రితం వలస వెళ్ళి అమెరికాలో స్థిరపడిన ఓ భారతీయురాలి పేరును అక్కడి బెర్కలీ సిటీ కౌన్సిల్ ఇటీవల నగరంలో ఒక వీధికి ఆ పేరు పెట్టింది. కళాపగాయ్ అనే ఆ మహిళకు ఈ అరుదైన గౌరవం లభించింది. అసలు ఎవరి కళాపగాయ్? ఆమె గురించి నేను మీకు చెప్తాను. కళాపగాయ్ 1892 అమృత్సర్లో జన్మించారు. తన 11వ ఏట వైష్ణోదాసును వివాహం చేసుకున్నారు. వైష్ణోదాస్ భారత స్వాతంత్రోద్యమానికి మద్దతిస్తున్న గదర్ పార్టీలో సభ్యుడు. పార్టీ పిలుపు మేరకు తన ఆస్తినంతా అమ్ముకొని సెప్టెంబర్ 1915 వైష్ణోదాస్ తన భార్య అయిన కళ, పిల్లలు బ్రిజ్, మదన్, రామ్తో కలిసి శాన్ ఫ్రాన్సిస్కో చేరారు. అప్పట్లో దక్షిణాసియా నుండి ఎక్కువగా మగవాళ్ళు మాత్రమే ఉపాధి కోసం అమెరికాకి వెళ్ళేవారు. అక్కడికి దక్షిణాసియా నుండి చేరుకున్న అతి కొద్దిమంది ఆడవాళ్ళలో కళాపగాయ్ ఒకరు. తన చేరుకున్నప్పుడు అక్కడ వార్తాపత్రికలలో 10 సంవత్సరాలలో మొదటిసారిగా సిటీ చేరుకున్న హిందూ మహిళ అని ప్రచురించింది. కళాపగాయ్ యొక్క ముక్కు పుడకను ప్రధానంగా చూపిస్తూ ద లేటెస్ట్ ఫ్యాషన్ ఫ్రమ్ ఇండియా అని కూడా ప్రచురించారు. కళ అమెరికా చేరినప్పటికీ తనకు ఇంగ్లీష్ రాక అక్కడ చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్ని సంవత్సరాల తర్వాత బెర్కలీలో సొంత ఇల్లు కొనుక్కున్నారు. తెల్లవారు కానివారు తన పొరుగున ఉండడం ఇష్టం లేని స్థానికులు ఆ ఇంటికి తాళం వేశారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడటం ఎలాగో తెలియని కళ దంపతులు మరో నగరంలో కిరాణా దుకాణం పెట్టుకున్నారు. కొన్నాళ్ళకి వారికి అక్కడ పౌరసత్వం కూడా ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ 1923 ఏ ఇండియన్ కూడా అమెరికన్ కాలేరు. ఎందుకంటే వాళ్ళు వైట్ కాదు అని చెప్పుకుంటూ అమెరికాలోని సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది. దాంతో దుకాణాన్ని తీసేయాల్సి వచ్చింది. ఈ అవమానాలన్నీ భరించలేక కళ భర్త 1928 వైష్ణోదాస్ ఆత్మహత్య చేసుకున్నారు. కష్టపడి 3 కొడుకుల్ని చదివించుకున్న కళకి ఆ తర్వాత చట్టాలు మారడంతో 1950 పౌరసత్వం లభించింది. తరువాత ఆమె తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మహేష్ చంద్రను వివాహం చేసుకున్నారు. ఆ రోజుల్లో అమెరికాలో జాతి వివక్ష ఎక్కువగా ఉండేది. పలు అనుభవాలతో రాటు తేలిన కళ పొట్ట చేత పట్టుకుని వలస వచ్చిన ఆసియా ప్రజలకు అండగా నిలిచింది. చట్టాల గురించి అవగాహన కల్పిస్తూ వివక్షకు వ్యతిరేకంగా వారి తరపున పోరాడింది. ఉద్యోగం దొరికేదాకా ఎందరికో తన ఇంట ఆశ్రయమిచ్చింది. అలా ఆమె ఇల్లు ఆసియన్ల హక్కుల పోరాట కేంద్రంగా మారింది. అక్కడి వారంతా ప్రేమగా మదర్ ఇండియా అని పిలుచుకున్న కళ 1983 మరణించింది. 100 ఏళ్ల క్రితం ఏ వీధిలోనైతే కళకు అవమానం జరిగిందో ఆ వీధికే ఆమె పేరుని పెట్టాలనుకోవడం ద్వారా ఆమెని గౌరవించడమే కాదు ఒకప్పటి తమ జాత్యహంకార చరిత్రను నిరసిస్తున్నామని అక్కడి అధికారులు పేర్కొనడం విశేషం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.